ఉదయం 7 గంటల నుంచి 11 వరకు అమలు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చాలామంది మాస్కులు లేకుండా బయట వాళ్ళ వాళ్ళ పనుల మీద తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరికీ మేము రోజు ఒక్కరికి 120 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేస్తూ ఉన్నాం. సుమారు 50 నుంచి 100 మందికి రోజు ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. చాలా వరకు పెట్టుకుంటున్నారు, చాలామంది ఉద్యోగుల్లో కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. పోలీసులు చూసిన వెంటనే తీసి మళ్ళా పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా వాళ్ళు నోరు ముక్కు కవర్ అయ్యేటట్టు మాస్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా కళ్ళకు కూడా అద్దాలు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఈ నోటి ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళు ద్వారా గొంతు, తర్వాత లంగ్స్కి వెళ్ళడం జరుగుతుంది. దాని తర్వాత ఫీవర్ రావడం, తగ్గు ఇవన్నీ వచ్చిన తర్వాత సుమారు 14 రోజులు వాళ్ళు క్వారంటైన్లో ఉండడం, రకరకాల ఇబ్బందులు, చాలామంది భయంతో కూడా చనిపోతూ ఉన్నారు. ఇవన్నిటికీ ప్రివెంట్ చేయడానికి మేము అంతగా రోజు ఈ మాస్క్ పెట్టుకోమని చెప్పి అవేర్నెస్ కల్పిస్తాను, ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాను. అదేవిధంగా ఈ మధ్య జిల్లాలో శానిటైజర్ తాగి కొంతమంది చనిపోవడం జరిగింది. మన ఆదరి పట్టణంలో కూడా ఆ విధంగా జరుపుకోకుండా మేము అందరికీ అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. మెడికల్ షాప్ ఓనర్స్ కూడా మా వైపు నుంచి విజ్ఞప్తి ఏమంటే, ఎవరైనా యూత్ వచ్చి శానిటైజర్స్ లంసంగా 5 కానీ 10 కానీ ఈ రకంగా అడిగితే వాళ్ళకు ఈకోకుండా ఒకటి అది కూడా వాళ్ళని చూసి ఏదైనా వాళ్ళకి అనుమానం వస్తే మాకు తెలియజేయాలి. వాళ్ళని పిలిచి మేము వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వీలైతే వాళ్ళపైన బైండ్ అవర్ కేసు కూడా నమోదు చేస్తాం. ఎవరైనా శానిటైజర్స్ తాగుతున్నట్టు నోటీస్కి వస్తే మాకు తెలియజేయాల్సిందిగా ఆదరణ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రశేఖర్ సిఆర్.